హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అనే టాపిక్ మీద మనం చెప్పుకోబోయేటువంటి మూడో క్లాస్ ఇది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే రిలీజ్ చేసినటువంటి సంక్షేమ క్యాలెండర్కి సంబంధించి ఇది కంటిన్యూయేషన్ క్లాస్ దీని ముందు క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఆ క్లాస్ని రిఫర్ చేసుకోవచ్చు అలాగే ఈ రెండు క్లాసులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను కావలసిన వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి క్లాస్లో ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి జూలై ఒకటి రెండు వేల ఇరవై వరకు ప్రభుత్వం అమలు చేసినటువంటి అలాగే అమలు చేయబోయేటువంటి పథకాల గురించి తెలుసుకున్నాం ఈరోజు క్లాస్లో జూలై ఎనిమిదవ తారీఖు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి పథకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇళ్ల పట్టాల పంపిణీ అనే కార్యక్రమాన్ని జూలై ఎనిమిదో తారీఖున అమలు చేయబోతున్నారు ఈ జూలై ఎనిమిది యొక్క విశిష్టత ఏమిటి అంటే ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా ప్రకటించింది సో ఈ జూలై ఎనిమిదో తారీఖున ఇరవై ఎనిమిది లక్షల మందికి ఇళ్ల పట్టాలనేవి పంపిణీ చేయనున్నారు అలాగే ఈ ఇళ్ల స్థలాల కోసం నలభై మూడు వేల నూట నలభై ఒక్క ఎకరాల భూమిని సిద్ధం చేశారు అలాగే నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయనున్నారు ఈ పథకాన్ని ముందుగా రెండు వేల ఇరవై ఉగాది నాటికి అంటే మార్చి ఇరవై ఐదు నాటికి ఈ ఇళ్ల స్థలాల పట్టాలనేవి పంపిణీ చేయాలనుకున్నారు కానీ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో దీనిని జూలై ఎనిమిదో తారీఖున పోస్ట్పోన్ చేశారు ముందుగా ఇరవై ఐదు లక్షల పట్టాలు పంపిణీ చేయాలనుకున్నారు అది కాస్త ఇరవై ఏడు లక్షలైంది తర్వాత ఇరవై ఎనిమిది లక్షలైంది ప్రస్తుతం ఈ సంఖ్య ముప్పై లక్షల వరకు చేరవచ్చని ఒక అంచనా ముందుగా ఆ లబ్ధిదారుడు సర్కారు ఇచ్చినటువంటి భూమిలో ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకున్న తర్వాత అందులో ఐదు సంవత్సరాల స్థిర నివాసం ఉండాలి ఆ తర్వాత మాత్రమే లబ్ధిదారుడికి అమ్ముకునే హక్కు అనేది లభిస్తుంది రైతులకు వడ్డీ లేని రుణాలు అనే కార్యక్రమాన్ని జూలై ఇరవై తొమ్మిదో తారీఖును ప్రారంభించనున్నారు ఈ రైతులకు వడ్డీ లేని రుణాలు అనే కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకంలో అంతర్భాగంగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో చూస్తే పెట్టుబడి వ్యయం కింద ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది ఏమిటి పిఎం కిసాన్ అంటే ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది దీనిని మూడు విడతలుగా అందిస్తుంది మొదటి విడతలో రెండు వేల రూపాయలు రెండో విడతలో రెండు వేల రూపాయలు మూడో విడతలో రెండు వేల రూపాయలు సో దీన్ని కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం దీనికి మరొక ఏడు వేల ఐదు వందలు కలుపుకొని మొత్తం పదమూడు వేల ఐదు వందలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇవ్వడానికి సిద్ధమైంది సో ఈ రైతు భరోసా అనేది మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది మొదటి విడత అనేది మే నెలలో ఇస్తారు ఇది ఏడు వేల ఐదు వందలు ఇందులో రెండు వేల రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వేల ఐదు వందలు అనేది స్టేట్ గవర్నమెంట్ అనమాట ఇక రెండో విడత అక్టోబర్లో ఇవ్వడం జరుగుతుంది ఇందులో నాలుగు వేల రూపాయలు ఇస్తారు రెండు వేల రూపాయలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల రూపాయలు ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇక మూడో విడత అనేది సంక్రాంతి పండుగప్పుడు జనవరిలో ఇస్తారు ఇది దీని ఇందులో భాగంగా రెండు వేల రూపాయలు ఇస్తారు ఈ రెండు వేలు కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది వడ్డీ లేని పంట రుణాలు అనేవి పంట పండించే సమయంలో ఇస్తారు ఇవి స్వల్పకాలిక రుణాలు మాత్రమే స్వల్పకాలికం అంటే ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు తీసుకునేటువంటి రుణాలని స్వల్పకాలిక రుణాలు అంటారు అలాగే ఈ రుణాలని సహకార కేంద్ర బ్యాంకులు ఈ సహకార కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలకు మాత్రమే వర్తిస్తుంది ఇక ధరల స్థిరీకరణ నిధి అనేది మూడు వేల కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేశారు ఇక విపత్తు సహాయ నిధిని నాలుగు వేల కోట్లతోటి ఏర్పాటు చేశారు ఇందులో రెండు వేల కోట్లేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే రెండు వేల కోట్ల రూపాయలేమో రెండు వేల కోట్లేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది వైఎస్ఆర్ విద్యా కానుక అనే పథకాన్ని ఆగస్టు మూడో తారీఖున అమలు చేయనున్నారు ఈ పథకం కింద ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివేటువంటి ప్రతి విద్యార్థికి ఆరు రకాలైనటువంటి వస్తువుల్ని పంపిణీ చేయనున్నారు అవేంటివి అంటే ఒక బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ క్లాత్స్ రెండు జతల సాక్స్ ఒక బెల్ట్ నోట్బుక్స్ మరియు టెక్స్ట్ బుక్స్ అలాగే ఒక జత షూ వీటన్నింటినీ కూడా పంపిణీ చేయనున్నారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి విద్యార్థుల సంఖ్య సుమారుగా నలభై లక్షలకు పైగా ఉంటారు అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఈ పథకం కోసం ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఆరు వందల యాభై పాయింట్ అరవై కోట్లు ఆదివాసీలకి అటవీ భూమి పట్టాలు అనే కార్యక్రమాన్ని ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రారంభించనున్నారు ఆదివాసీలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అనేది ఒకటి ఉంది దీనిని రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రారంభించారు ఏమిటి ఆర్ఓఎఫ్ఆర్ అంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఈ చట్టం ప్రకారం ప్రతి ఆదివాసీ కుటుంబానికి కూడా గరిష్టంగా పది ఎకరాల అటవీ భూములపై హక్కులు అనేవి కల్పించబడతాయి రెండు వేల ఐదు డిసెంబర్ వరకు ఎవరైతే ఆదివాసీలు అటవీ భూములను ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది అయితే వీరిలో కొంతమంది ఈ పట్టాలను పొందలేకపోయారు దీనికి వివిధ కారణాలు ఉన్నాయి అవగాహన రాహిత్యం వలన అలాగే ఈ పట్టాలు పొందడానికి కావాల్సినటువంటి పత్రాలని సమర్పించలేకపోవడం వలన వీళ్ళకి ఈ పట్ ఈ పట్టాలు అనేవి లభించలేదు సో ఈ కంటెక్స్ట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు తొమ్మిదో తారీఖున ఎవరైతే ఈ పట్టాలు పొందలేనటువంటి ఆదివాసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పట్టాలు పంపిణీ చేయాలి అని నిర్ణయించింది ఎందుకు ఈ ఆగస్టు తొమ్మిదో తారీఖునే నిర్ణయించింది అంటే ఆ రోజున ఆదివాసీ దినోత్సవంగా జరుపుకుంటాం వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ఆగస్టు పన్నెండవ తారీఖున ప్రారంభించనున్నారు ఏమిటి వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల కోసం రూపొందించినటువంటి పథకమే ఈ వైఎస్ఆర్ చేయూత అది కూడా నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి మైనారిటీ మహిళలకు ఆర్థిక తోడ్పాటుని అందిస్తారు అలాగే ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందనున్నటువంటి మహిళలు ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు సుమారుగా అలాగే వైఎస్ఆర్ ఆసరా అనే ఇంకో పథకం ఉంది ఈ రెండు పథకాల మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం చేయూత అంటే డైరెక్ట్ గా ఆర్థిక సహాయాన్ని అందించటం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు డెబ్బై ఐదు వేల రూపాయలు అందిస్తారు ఇక వైఎస్ఆర్ ఆసరా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మాఫీ చేయడం అనమాట వైఎస్ఆర్ ఆసరా అంటే వసతి దీవెన అనే పథకాన్ని ఆగస్టు పంతొమ్మిదో తారీఖున ప్రారంభించనున్నారు ఏమిటి జగనన్న వసతి దీవెన వసతి అంటే భోజనం మరియు లాడ్జింగ్ సౌకర్యాలు కల్పించడం అమ్మఒడి అనే పథకం ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులు అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులకు వర్తించగా ఈ జగన్ అన్న వసతి దీవెన అనేది ఉన్నత విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల కోసం రూపొందించబడినటువంటిది ఎవరికి వర్తిస్తుంది ఈ పథకం అంటే ఐటిఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్యార్థులకు డిగ్రీ పీజీ ఇలాంటి ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులకు వర్తిస్తుంది ఐటీఐ విద్యార్థులకు అయితే పదివేల రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులకు అయితే పదిహేను వేల రూపాయలు అలాగే డిగ్రీ పీజీ విద్యార్థులకైతే ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు ఇది కూడా రెండు విడతలుగా అందజేస్తారు ఈ పథకం కింద ప్రభుత్వం అందించే మొత్తం సుమారుగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ గృహ వసతి అనే పథకాన్ని ఆగస్టు ఇరవై ఆరో తారీఖున ప్రారంభించనున్నారు ఈ పథకం కింద రాష్ట్రంలో సొంత లేనటువంటి పేదలందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా ఆగస్టు ఇరవై ఆరో తారీఖున పదిహేను లక్షల మందికి ఇళ్ల నిర్మాణ పనులనేవి ప్రారంభించనుంది అలాగే నాలుగేళ్లలో ఇరవై ఏడు లక్షల ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది దీని యొక్క లక్ష్యం వచ్చి ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల పక్కా ఇళ్ళు కట్టాలనేది దీని యొక్క లక్ష్యం అయితే ఈ గృహ నిర్మాణ పనులు అనేవి నాలుగు పథకాల ద్వారా జరుగుతాయి ఒకటి వైఎస్ఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం రెండు వైఎస్ఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం మూడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ గ్రామీణ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ పట్టణ పథకం ఈ పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం అనేది చేపడతారు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్ కేటాయింపులు వచ్చి ఎనిమిది వేల ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా అనే పథకాన్ని సెప్టెంబర్ పదకొండవ తారీఖున ప్రారంభించనున్నారు ఏమిటి పథకం అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రోజు వరకు ఉన్నటువంటి పొదుపు సంఘాల రుణ మొత్తం ఏదైతే ఉందో దానిని నాలుగు దఫాలుగా వారి చేతికి అందజేస్తారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఉన్నటువంటి మొత్తం రుణం ఇరవై ఏడు వేల నూట నలభై ఏడు కోట్ల అప్పులు ఉన్నట్లు గుర్తించారు దీనిని నాలుగు విడతల్లో చెల్లిస్తారు దీనివల్ల ప్రతి కుటుంబానికి యాభై వేల వరకు ప్రయోజనం అనేది జరుగుతుంది అలాగే మళ్ళీ వీళ్ళకి సున్నా వడ్డీకే రుణ సౌకర్యం కల్పిస్తారు ఇక వైఎస్ఆర్ చేయూత అనే పథకం ఉంది ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అంటే నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మొత్తం ఈ డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అని అందిస్తారు సో ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి వైఎస్ఆర్ చేయూత అనే పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో వైఎస్ఆర్ ఆసరా అంటే రుణమాఫీ ఇక వైఎస్ఆర్ చేయూత అంటే ఆర్థిక సహాయం సో ఇది అనేది గుర్తుపెట్టుకోండి జగనన్న విద్యా దీవెన అనే పథకం సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్రారంభించనున్నారు సో ఏమిటి జగనన్న విద్యా దీవెన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని జగనన్న విద్యా దీవెనగా అమలు చేస్తున్నారు సో ఈ పథకాన్ని ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తాడేపల్లిలో ప్రారంభించారు పదో తరగతి తర్వాతి పై చదువులు చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు దీని ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కాపు దివ్యాంగులైనటువంటి విద్యార్థులకు వంద శాతం ఫీజు రియంబర్స్మెంట్ అనేది అందిస్తారు సో ఈ పథకం ద్వారా పన్నెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి అనేది చేకూరుతుంది గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలతో పాటు కలిపి మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం రిలీజ్ చేయడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్ కే టైం వచ్చి నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు పాయింట్ మూడు కోట్లు విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కంపల్సరీ ఎవరికైతే డెబ్బై ఐదు శాతం కన్నా అటెండెన్స్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ పథకం అనేది వర్తించదు జగనన్న తోడు అనే పథకాన్ని అక్టోబర్లో ప్రారంభించనున్నారు ఈ పర్టికులర్ పథకం అనేది చిరు వ్యాపారుల కోసం రూపొందించినటువంటి పథకం ఎవరు చిరు వ్యాపారులు అంటే తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవాళ్ళు నెత్తి మీద బుట్టబెట్టుకుని సరుకులు అమ్ముకుని జీవించేవాళ్ళు కొండపల్లి ఏటికొప్పాక కొయ్యబొమ్మలు అలాగే మచిలీపట్నం శ్రీకాళహస్తి కలంకారి వంటి సాంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు సో వీళ్ళందరూ చిరు వ్యాపారులు అనమాట సో వీళ్ళందరికీ కూడా జగనన్న తోడు పథకం ద్వారా సున్నా వడ్డీకి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రుణ సౌకర్యం కల్పిస్తారు ఇది ఆర్థిక సహాయం కాదు ఇది రుణ సౌకర్యం మాత్రమే దీని ద్వారా సుమారుగా తొమ్మిది లక్షల మందికి పైగా లబ్ధి పొందుతారని అంచనా అలాగే ఏడాదికి దాదాపు యాభై ఆరు కోట్ల మేర వడ్డీని ప్రభుత్వం భరించనున్నది అయితే ఈ పథకాన్ని రూపొందించడానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే ఆత్మ నిర్భర్ భారత్ ఇందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిరు ప్రతి చిరు వ్యాపారికి కూడా పది వేల రూపాయల రుణ సౌకర్యం కల్పించనున్నది సో మేబీ ఆ కంటెక్స్ట్లోనే జగనన్న తోడు అనే పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది ఇక అక్టోబర్లో వచ్చేటువంటి రెండో పథకం రైతు భరోసా మనం రైతు భరోసా కార్యక్రమం డిస్కస్ చేసుకునేటప్పుడు మూడు విడతలుగా ఆర్థిక సహాయం అనేది అందజేస్తారని చెప్పుకున్నాం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం మూడు విడతలుగా అందజేస్తారు మొదటి విడతగా మే నెలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండవ విడతగా అక్టోబర్ నెలలో నాలుగు వేల రూపాయలు మూడో విడతగా రెండు వేల రూపాయలు జనవరి నెలలో ఇస్తారు సో ఆ తర్వాత నవంబర్ నవంబర్ నెల ఇక్కడ ఇవ్వలేదు ఈ నవంబర్లో జగన్ అన్న విద్యా దీవెన రెండవ విడత అనేది ఇస్తారు సో జగనన్న విద్యా దీవెన అనేది సెప్టెంబర్ ఇరవై ఐదును ప్రారంభించారు ఇది అనేది ఫీజు రియంబర్స్మెంట్ అనమాట ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మూడు విడతలుగా ఇస్తారు ఒకటి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండవది నవంబర్ నెలలో అలాగే మూడవది ఫిబ్రవరి నెలలో ఇస్తారు ఇక డిసెంబర్లో అగ్రిగోల్డ్ బాధితులకి సహాయం దీని గురించి సపరేట్గా చెప్పుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో మార్చిలో పొదుపు సంఘాలకి వడ్డీ లేని రుణాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెప్టెంబర్ పదకొండవ తారీఖున వైఎస్ఆర్ ఆసరా ఈ వైఎస్ఆర్ ఆసరా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క వడ్డీ వాళ్ళ యొక్క రుణాలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు ఉన్నటువంటి రుణాల మొత్తాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేస్తారు సో వైఎస్ఆర్ ఆసరా అంటే రుణమాఫీ సో ఇలా రుణాన్ని మాఫీ చేయడమే కాకుండా మార్చిలో ఏం చేస్తారంటే వాళ్ళకి వడ్డీ లేని రుణాలను మళ్ళీ ఇస్తారు అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం అనే కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై డిసెంబర్లో ప్రారంభించనున్నారు ఈ అగ్రిగోల్డ్ బాధితులకు ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం అనేది జరిగింది సో అందులో భాగంగానే లోపు డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే నేరుగా సొమ్ము చెల్లించింది సో అనేది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తారీఖున చెక్కుల పంపిణీ అనేది చేశారు ఈ చెల్లింపుల కోసం దాదాపుగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేయడం అనేది జరిగింది అలాగే మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మందికి చెక్కుల పంపిణీ అనేది చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో దీనికోసం పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై డిసెంబర్లో ఇప్పుడేం చేయబోతున్నారు అంటే ఇరవై లోపు డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ అనేది చేయనున్నారు ఇక క్విక్గా సమరే చేసుకుంటే ఎంఎస్ఎంఈల కోసం నా తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం దీనిలో మొదటి విడతగా నాలుగు వందల యాభై కోట్లని అందించడం ఇక వన్ టైం సహాయం అర్చకులు పాస్టర్లు వీళ్ళందరికీ కూడా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం లను ప్రారంభించారు రైతు భరోసా కేంద్రాలు ఇక వైఎస్ఆర్ వాహన మేత ద్వారా సొంత వాహనం ఉన్నటువంటి సొంత ఆటో క్యాబ్ ఉన్నటువంటి వాళ్ళకి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అలాగే జగనన్న చేదోడు పథకం ద్వారా నాయి బ్రాహ్మణులు రచకులు టైలర్లు వీళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించటం ఇక వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ప్రతి చేనేత కార్మికుడికి కూడా ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా కాపుల్లో ఉన్నటువంటి నాలుగు సామాజిక వర్గాలకి నలభై ఐదు మధ్య నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించటం ఇక ఎంఎస్ఎంఈలకి రెండో విడతలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కొత్త అంబులెన్స్లు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ని ఒక వెయ్యి అరవై కొత్త వెహికల్స్ని కొనుగోలు చేసి వాటిని ప్రారంభించడం ఇక ఇళ్ల స్థలాలు వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా జూలై ఎనిమిదో తారీఖున ఇరవై ఏడు లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయడం అలాగే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం విద్యా కానుక అంటే ఆరు రకాలైనటువంటి వస్తువులను ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివేటువంటి విద్యార్థులకు అందించడం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అంటే అటవీ భూమి హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలు ఎవరైతే భూమి పట్టాలు పొంద అటవీ భూమి పట్టాలు పొందలేదో వాళ్ళందరికీ కూడా ఆ పట్టాలని ఇవ్వడం ఇక వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మొత్తం నాలుగు నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అందించడం జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదువుకునేటువంటి విద్యార్థులకు భోజనం మరియు లాడ్జింగ్ అవసరాల కోసం ఇరవై వేల రూపాయల చొప్పున అందించడం మొదటి విడతగా పదివేల రూపాయలని అందించడం ఇక గృహ నిర్మాణ పథకం ద్వారా పదిహేను లక్షల వైఎస్ఆర్ గృహాల నిర్మాణాన్ని ఆగస్టు ఇరవై ఆరున ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళల యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు వాళ్ళ వాటన్నింటినీ కూడా రుణమాఫీ చేయడం ఇక విద్యాదీవిన అంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదును ప్రారంభించారు ఇది అనేది మూడు విడతలుగా జరుగుతుంది ఒకటి సెప్టెంబర్లో ఇంకొకటి నవంబర్లో అలాగే మూడో విడత ఫిబ్రవరిలో జరుగుతుంది ఇక రైతు భరోసా రెండో విడత అనేది అక్టోబర్లో జరుగుతుంది మొదటి విడత అనేది మే నెలలో రెండో విడత అనేది అక్టోబర్లో మూడో విడత అనేది జనవరిలో జరుగుతుంది ఆ తర్వాత జగన్ అన్న తోడు చిరు వ్యాపారుల కోసం పదివేల రూపాయల ఆర్థిక రుణ సౌకర్యాన్ని కల్పించటం ఆర్థిక సహాయం కాదు పదివేల రూపాయల రుణ సౌకర్యం కల్పించటం ఆ తర్వాత డిసెంబర్లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం సహాయాన్ని అందించడం ఎవరైతే ఇరవై వేల రూపాయలకు తక్కువగా ఉన్నటువంటి డిపాజిటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ అనేది జరుగుతుంది ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా జనవరి తొమ్మిదో తారీఖున ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థుల తల్లుల అకౌంట్స్లో పదిహేను వేల రూపాయలు అనేది జమ చేయడం ఇక మార్చిలో వడ్డీ లేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకు వడ్డీ లేని రుణాలు అనేవి ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ సంక్షేమ పథకాల యొక్క క్యాలెండర్ గురించి సమగ్రమైనటువంటి సమాచారం ఇవి కాకుండా మనకి మరికొన్ని పథకాలనేవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కళ్యాణ కానుక వైఎస్ఆర్ లానేస్తం వైఎస్ఆర్ నవశకం వైఎస్ఆర్ నవోదయం వైఎస్ఆర్ కంటి వెలుగు వైఎస్ఆర్ మత్స్య భరోసా మత్స్యకార భరోసా సో ఇలాంటి పథకాలనేవి ఒక ఏడెనిమిది పథకాలనేవి ఉన్నాయి ఆ పథకాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు హింద్